పరశురామనవడు ఈ నిందితుడు పల్లవి అనే అమ్మాయిని అతి దారుణంగా మానభంగం చేశాడని కోర్టు నమ్ముతోంది. కావున నిందితుడికి ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. శిరీష, నిన్ను చంపేయాలనంత కోపం వస్తుంది. నువ్వు ఎంతమంది జీవితాలతో ఓడుకుంటావే, నువ్వు అసలు ఆడతాను వినా. దేవుడు నీకు పొరపాటున ఆడజన్మిచ్చాడు. నిన్ను కొట్టడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. చూశానే, నువ్వు మరొకటితో నిశ్చితార్థానికి రెడీ అవ్వడం, నిన్ను చేసుకోబోయే వాడికి శిక్ష పడడం, అన్నీ చూశానే. ఏం బతుకే నీది? ఆడదానిగా ఎలా పుట్టావే? వద్దు, కొంత అమాయకంగా చూడొద్దు. నీ మొహం చూస్తే నువ్వెంతో అమాయకురాలమని అందరూ అనుకుంటారు. 10 మందితో తిరిగేదానివని, మగాలని మోసం చేసి పిచ్చివాళ్ళని చేస్తామని ఎవ్వరూ అనుకోరు. దయచేసి అమ్మాయిని ఏమనుకు బాబు. అమ్మాయా? ఇది అమ్మాయా? ఇది అమ్మాయి కాదు, మాయ, మాయ లేడీ. మగాళ్ల జీవితాలతో చలగాటం ఆడుకునే మాయల మరాఠీ. దీని మాయలో ఎవడైనా పడితే బలైపోయినట్టే. అసలు మీరు తల్లిదండ్రులేనా? లేకపోతే ఎక్కడో రోడ్డు మీద దొరికితే తెచ్చుకున్నారా? ఏంటి బాబు ఆ మాటలు? నేను ఇలాగే మాట్లాడతాను. ఇది నిజంగా మీకు పుట్టిందైతే ఇది చేసే యదో పనులకి ఎప్పుడు చంపేసేవారు. కార్తీక్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఆ ఏం చేస్తావు? బయట గెంటేస్తావా? లేకపోతే నీ మనుషుల చేత కొట్టించేస్తావా? నీ పరపతి నీ పలుకుబడి ఉపయోగించి చంపించేస్తావా? దయచేసి అలా మాట్లాడు కార్తీక్. నీలాంటి డబ్బున్న అమ్మాయి చేయగలిగే పని అదొక్కటేగా. అయినా నువ్వు నన్ను మానసికంగా ఎప్పుడో చంపేశావే. నిన్ను చూస్తుంటే నరికేయాలనిపిస్తుంది. నీకోసం నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానా? చిచి, నేనే సిగ్గుపడుతున్నాను. నీ కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో చూసావా? నేనంతటికి కారణం నువ్వే. నువ్వే గనక లేచి నీ స్థానంలోకి వచ్చేస్తే ఎవరికి ఇంత బాధ ఉండదు. తొందరగా రా శిరీష. నమస్కారం ధర్మతేజ గారు. ఏమయ్యా, నా కొడుక్కి శిక్ష పడి ఈరోజు జైలుకి తీసుకెళ్తున్నారన్న విషయం తెలిసి ఏదో ఫంక్షన్ వచ్చినట్టు తీరిగ్గా వస్తావా? అవతల ఒక పెద్ద పార్టీ వెయిటింగ్ సార్. అంటే నా దగ్గర తినాల్సింది తినేసి మరో దుకాణం ఓపెన్ చేసావన్నమాట. చూడలేరు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లోగా నా కొడుకు బయట ఉండాలి. పైకోర్టుకి అప్లై చేద్దాం సార్, మీరేం టెన్షన్ పడకండి. ఆ జీకే గారు సాలిడ్ ప్రూఫ్ను చూపించి నా కొడుకును ముయించాడు. పైకొట్టుకెళ్ళి ఏం చేస్తావు? పెద్దోళ్ళందరూ తప్పించుకునేది అక్కడే సార్, ఏదోటి చేద్దాం. మీరేం కంగారు పడకండి. అదేదో త్వరగా చేసేయాడు. ఒరే, మీరు ఎన్ని చేసినా ఫలితం లేదురా. తప్పులు చేసేసి లాయర్ చేతిలో డబ్బులు పెట్టేసి దర్జాగా బయటకు వచ్చేయడం నీకు నీ కొడుక్కి అలవాటేగా. ఎల్లకాలం అలా సాగదురా. దేవుణ్ణికిచ్చిన టైము అయిపోయింది.
నా మీద సెటైర్ లేసావంటే తల్లి వని కూడా చూడను, చంపేస్తాను. నీకు తెలిసిన మహా గొప్ప విద్య అదొక్కటేగా? కత్తిని పట్టుకున్నవాడు కూడా ఆ కత్తికే బలైపోతాడన్నట్టు, ఎదుటివాడికి అన్యాయం చేసేవాడు కూడా ఏదో ఒకరోజు తను అలాగే అన్యాయం అయిపోతాడు. ఇలా జరుగుతుందని మాకెప్పుడో తెలుసు, కాకపోతే కొంచెం లేట్ అయిందండి. కొడుకు జైలుకు పోయినందుకు బాధపడాల్సింది పోయి వెదవడ ఇలా లేస్తుంది. బాధపడ్డానండి, కన్న తల్లి ముందు కన్న కొడుకు చెయ్యకూడని తప్పులు చేస్తున్నప్పుడు బాధపడ్డాను. కొడుకు చేస్తున్న తప్పుల్ని కన్న తండ్రి వెనకేసుకొస్తుంటే అప్పుడు బాధపడ్డాను. కానీ ఇప్పుడు బాధపడను, వాడు చేసిన నేరానికి సరైన శిక్ష పడినందుకు సంతోషిస్తున్నాను. అంటే నా కొడుకు జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు అనుకున్నావా? పిచ్చిదానా. పిఎం లెవెల్లో రికమెండేషన్ ఉపయోగించి నా కొడుకును ఎలా బయటకు తెచ్చుకుంటానో చూడు. నీ అదృష్టం బాగుండి నువ్వు బయటున్నావు, లేదంటే నువ్వు నీ కొడుకు దగ్గరే ఉండేవాడివి, అది గుర్తుపెట్టు. మనిషన్నాక ఎలాగోలా బతికేయడం కాదురా, ఇలా బతకాలి అని నలుగురు గొప్పగా చెప్పుకునేలా బతకాలి. నీతులు చెప్పింది చాలు, నోరు మూసుకొని లోపలికెళ్ళండి. ఇంకా మీరు మారరా. మారాల్సింది మేం కాదు మీరు. ఇంకా నూతిలో కప్పల్లా బతకండి, రోజులను బట్టే మారండి, వెళ్ళండి. బుద్ధి లేక ఏవో రెండు మంచి మాటలు చెప్పాను, ఏమి అనుకోకునాయన, నీ పన్ను కాని. తండ్రి కొడుకులిద్దరికి నీచమైన చావు రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఆపగలరు? ఇంట్లోనే మీకు స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది, వాళ్ల గురించి ఇప్పుడు నీకెందుకు? నా కొడుకుని బయటికి తీసుకొచ్చే మార్గం గురించి ఆలోచించండి. అలాగే సార్. ఏదైతే కోరుకున్నావో అది జరిగిందమ్మా. నీ ప్రాణ స్నేహితురాల్ని ఈ లోకంలో లేకుండా చేసిన వాడికి శిక్ష పడిందమ్మా. నీలాగే భవానీ కూడా తన జీవితాన్ని త్యాగం చేసి ఆడపిల్లల తరపున ప్రతినిధిగా నిలబడి పోరాడి గెలిచింది. న్యాయం కోసం స్టేషన్కి వెళితే 100 సార్లు తిప్పుకుంటాను, కోర్టుకెళితే మినిమం 17 టైం పాస్ చేస్తాను. కానీ ఒక శిరీష వలన, ఒక భవానీ వలన, ఒక జీకే లాంటి పోలీస్ ఆఫీసర్ వలన నా కూతురి ఆత్మకు చాలా తొందరగానే ఆత్మశాంతి కలిగిందమ్మా. నా కూతురు ఎటో నాకు దూరమైపోయింది, దూరం చేసిన వాడు మాత్రం జైల్లో ఉన్నాడు. అది చూసి ఆనందించడానికైనా నువ్వు రావాలమ్మా. వస్తుందమ్మా. శిరీష తొందరలోనే లేచి మన కళ్ళ ముందు నడుస్తుంది. అలా తను లేవాలంటే కార్తీక్ ని తీసుకురావాలంకా. కానీ కార్తీక్ ఈ పరిస్థితుల్లో రాడు. ఆ రోజు శిరీష కార్తీక్ పేరుని పిలిచినప్పుడు కార్తీక్ ని తీసుకురావడానికి వెళ్ళి అవమానించబడ్డాను. ఈరోజు అంతకంటే ఘోరమైన అవమానాన్ని భరించాను. శిరీష మీద ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేసాను.
అందుకే తను రాడు. కార్తీక్ ని ఎలా తీసుకురావాల అంకుల్? ఈ స్థితిలో ఉంటే పరశురామ్ లాంటి దుర్మార్గుని జైలుకు పంపించి తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. మరి ప్రేమించిన వాడిని తన దగ్గరికి రప్పించుకోలేదా? రప్పిస్తుందమ్మా. తన మెడలోని తాళే రప్పిస్తుంది. మిమ్మల్ని మర్చిపోవడం నా వల్ల కాదు. చాలా మంది భర్తల్లాగా నా భర్త కూడా నన్ను బాధలు కష్టాలు పెట్టిన వాడయ్యుంటే బాగుండేది. నాలుగు రోజులు ఏడ్చి ఊరుకునేదాన్ని. కానీ మీరు నన్ను నెత్తన పెట్టుకుని చూసుకున్నారు. నేను మీ మనసుని గాయపరిచాను. కానీ మీరు నా మనసుని ఏనాడు గాయపరచలేదు. నేను కోరుకున్న దానికంటే ఎక్కువగానే చూశారు. అందుకే ప్రతి క్షణం మీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. కలల్లోనూ వెంటాడుతున్నాయి. రేపు మీ ఆప్తిక. అందుకే ఎక్కువగా గుర్తుకొస్తున్నారు. ఎందుకొచ్చావు? అదేంటి నాన్నా అలా అన్నావు? పరామర్శించడం తప్ప ఇంకేం చేయగలం?
బ్రహ్మాండంగా బతుకుతుండేవాణ్ణి. చివరికి చిప్పకుడు గతయ్యింది. ఛీ, నా బతుకు చెడ. జైలే శాశ్వతం అన్నట్టు మాట్లాడతావేంటన్నా? ఇంకేం మిగిలింది? అది చేస్తాను, ఇది చేస్తాను, ఇరగదీస్తాను, పొడి చేస్తానని కబుర్లు చెప్పి చివరికి జైలుకే అంకితం చేశావు కదా. నీ వలన లాయర్లు, పోలీసులు, డాక్టర్లు, ఆ శ్రీధర్ గాడ్ లాంటి చెంచాలు కూడా బాగుపడ్డారు, కానీ నేను మాత్రం తప్పించుకోలేకపోయాను. అసలు ఆ రోజు ఆ భవానీ నీ మీద కత్తెత్తినప్పుడే ఆ కత్తి లాక్కొని దాన్ని మన నరికేయాల్సింది. అనవసరంగా ఆ రోజు వదిలేసి ఈరోజు ఇంత దాకా తెచ్చుకున్నావు. అంటే చివరికి తప్పు నాది అంటావా? నీ తప్పు అనడం లేదు నాన్న, మంచి అవకాశం వదిలేసుకున్నావు అంటున్నాను. జరిగిపోయిన సోదెందుకు? నా జీవితాన్ని ఏం చేయబోతున్నావో చెప్పు. ఒక్క వారం రోజులు సైలెంట్గా ఉండు, ఆ తర్వాత మళ్లీ మొదలు పెడతాను. ఎట్నుంచి నరుక్కు రావాలో అట్నుంచి నరుక్కు వస్తాను. ఈలోపు ఆ జీకే గాడు నన్ను లోపలనే వేసేస్తాళ్లే, అప్పుడు నా ఫోటో ముందు కూర్చుని ఏడుద్దు గాని. వాడికంత సీన్ లేదు నాన్న. వాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గాడు, మన వెంట్రుక్ కూడా కదిలించలేడు అని మనం అనుకోబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఆ జీకే గాడి వలనే కదా ఈరోజు నేను ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. వాడేమంటున్నాడో తెలుసా? నన్ను కుక్కను కాల్చినట్టు కాల్చి ఎన్కౌంటర్ లిస్టులో కలిపేస్తాడంట. అంతదాకా వస్తే ఆ జీకే గాడిని నేనే లేపేసి నక్సలైట్లు చంపేశారా నేనే రాయిస్తా. నీవన్నీ మాటలే గాని చేతలుండవు. చెప్పాను కదా నాన్న, ఒక్క వారం రోజులు సైలెంట్గా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను, నిన్ను బయటికి తీసుకొస్తాను. సరేనా? చూస్తా, ఎంతవరకు మాట నిలబెట్టుకుంటావో అది చూస్తాను. సాధించానమ్మా, ఇవాళ్ళకి సాధించాను. ఒక దుర్మార్గుడి మీద విజయం సాధించాను. ఒక మానవ మృగానికి శిక్ష పడేలా చేసి బోనులో బంధించాను. ఈ రోజుతో వాడి కథ ముగిసిపోయిందమ్మా. ఒక ఆడపిల్లని అన్యాయంగా బలి తీసుకుంటే ఎంతటి వాడైనా ఒక రోజున శిక్ష అనుభవించక తప్పదని నాకదే నాకదే ప్రతి ఉన్మాదికి ఒక గుణపాఠం అవుతుంది. అమ్మా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఏదో పండగ జరుపుకుంటున్నట్టుంది. అన్యాయం మీద న్యాయం గెలిచినప్పుడు పండగ జరుపుకుంటున్నట్టే ఉంటుంది బాబా. సత్యభామ నరకాసురుణ్ణి వధించినప్పుడు, దుర్గామాత మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు లోకమే పండగ చేస్తుంది బావాని. ఈరోజు నీ వలన పరశురామనే నీచుడి కథ ముగిసినందుకు వాడి చేతిలో బలైపోయిన ఎందరో అమ్మాయిలు నిజంగానే పండగ చేసుకుంటారు. వాడి కథ ముగిసిపోవడానికి నా కూతురు ఎంతో మూల్యం చెల్లించింది బాబు. తన ఆడతనాన్ని అర్పించుకుంది. రేపటి రోజున నా కూతురు పరిస్థితి ఏంటి? నా కూతురు భర్త పిల్లలతో కలకాలం సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను బాబు. కానీ ఈ సమాజం నా కూతురు మీద పతిత అనే ఒక ముద్ర వేసింది. ఇప్పుడు దాని జీవితం నాశనం అయిపోయినట్టే కదా. నా జీవితం నాశనమైతే అయ్యింది, చాలా మంది అమ్మాయిల జీవితాల్ని కాపాడానన్న సంతోషం నాకుందమ్మా. పరశురామ్నే కాదు, వాడి తండ్రిని కూడా లోపలికి పంపిస్తాను. వద్దు తల్లి, వద్దు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు వాడి జోలికి వెళ్ళొద్దు. లేదమ్మా, వదిలిపెట్టను. వాణ్ణి ఉరికంబ ఎక్కించేంత వరకు వదిలిపెట్టను. ఏ తండ్రి అయినా ఒక కొడుకు చేత అంత నీచమైన పనులు చేయిస్తాడా?
బాండి వదిలిపెట్టనమ్మా వదిలి.